This is Sushma of Botany Department from Sir CRR College for Women. We are learning about topic Pteridophyta from the second semester, second paper, Basics of Vascular Plants and Phytogeography from Unit 1. So what are pteridophytes? These are considered as a bridge group between bryophytes and spermatophytes. So, bryophytes ki spermatophytes ki in between group ni manam pteridophyta antunnam. Okay, ee pteridophyta ane group ekkadi nunchi vachindi ante Greek word pteris ante feather like fronds ani ardham. Leaves ni ikkada fronds antaru because leaves ikkada chala huge and large when compared to the other higher plants. And phyta means plant. So, ee pteris and phyta rendu kalipite pteridophyta అని చెప్తున్నాం. సో pteridophyta ప్లాంట్స్ అన్నిటికీ కూడా ఫెదర్ లైక్ లీవ్స్ ఉంటున్నాయి. ఈ pteridophyta అనే వర్డ్ని ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు అర్నెస్ట్ హ్యాకెల్. సో pteridophyta స్టడీ, ద స్టడీ ఆఫ్ pteridophytes ఈజ్ కాల్డ్ pteridology. pteridophytes ఆర్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ అమాంగ్ ద క్రిప్టోగామ్స్. సో క్రిప్టోగామ్స్ అంటే ఏంటి, ఫాన్రోగామ్స్ అంటే ఏంటి? Cryptogams are the non-flowering plants and phanerogams are the flowering plants. So, cryptogams lo most advanced plants ni manan pteridophytes antunnamu. Because of their prostrate plant body, pteridophytes are called reptiles of the plant kingdom. So, vatiki prostrate plant body undatam valana, pteridophytes annitini kuda reptiles of the plant kingdom antunnamu. Bryophytes ni em annam? Amphibians of the plant kingdom annam. Pteridophytes ni reptiles of the plant kingdom antunnam. Pteridophytes originated in the Silurian period of the Paleozoic era and became the dominant vegetation on the earth in the Devonian period. So pteridophytes anni kuda Silurian period lo originate ayyayi. Adi Paleozoic era yokka Silurian period. Kani అది డామినెంట్ ఎప్పుడైంది అంటే డివోనియన్ పీరియడ్లో డామినెంట్ వెజిటేషన్ ఉంది అని చెప్తున్నాం. నెక్స్ట్, ద డివోనియన్ పీరియడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ద గోల్డెన్ పీరియడ్ ఆఫ్ pteridophytes. ఎందుకంటే డివోనియన్ పీరియడ్లో మాత్రమే ఇవి డామినెంట్గా ప్లాంట్స్ అన్నీ పెరిగాయి కాబట్టి వాటిని గోల్డెన్ పీరియడ్ ఆఫ్ pteridophytes అంటున్నాము. ఓకే, ద మోస్ట్ అడ్వాన్స్డ్ ప్లాంట్స్ అమాంగ్ pteridophytes ఆర్ కాల్డ్ ఫర్న్స్. సో అడ్వాన్స్డ్ ప్లాంట్స్ టెరిడోఫైటాలో ఏమున్నాయో వాటిని ఫర్న్స్ అంటున్నాం. దే ఆర్ మోస్ట్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ టెంపరేట్ అండ్ సబ్ ట్రాపికల్ రీజియన్స్. ఇవన్నీ కూడా టెంపరేట్ రీజియన్స్లోను సబ్ ట్రాపికల్ రీజియన్స్లోను డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి. సో ఇవి టెరిడోఫైట్స్ అని చెప్తున్నాం. సో టెంపరేట్ రీజియన్స్లో అలాగే సబ్ ట్రాపికల్ రీజియన్స్లో టెరిడోఫైటా ప్లాంట్స్ షో టూ స్టేజెస్, గ్యామటోఫైటిక్ అండ్ స్పోరోఫైటిక్ స్టేజెస్. ఇన్ టెరిడోఫైటా ద గ్యామటోఫైటిక్ ఫేజ్ ఈజ్ షార్ట్ లివ్డ్. సో గ్యామటోఫైటిక్ ఫేజ్ అనేది ఇక్కడ చాలా తక్కువ కాలం మాత్రమే ఉంటుంది. అలాగే మైక్రోస్కోపిక్ అండ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఇట్స్ స్పోరోఫైట్. సో స్పోరోఫైట్తో సంబంధం లేకుండా ఇది ఇండిపెండెంట్గా జీవిస్తుంది గ్యామటోఫైట్ అనేది. ద స్పోరోఫైటిక్ ఫేజ్ ఈజ్ డామినెంట్ ఇన్ ద లైఫ్ సైకిల్ అండ్ ఈజ్ మైక్రోస్కోపిక్ వేర్ యాజ్ కంప్లీట్లీ ఇండిపెండెంట్ ఆఫ్ ఇట్స్ గ్యామటోఫైట్. సో ఇక్కడ స్పోరోఫైటిక్ స్టేజ్ డామినెంట్ లైఫ్ సైకిల్లో, అలాగే ఇది మ్యాక్రోస్కోపిక్ స్ట్రక్చర్ అండ్ ఈజ్ కంప్లీట్లీ ఇండిపెండెంట్. సో గ్యామటోఫైట్ మీద ఇది డిపెండ్ అవ్వట్లేదు. ఏమని చెప్పచ్చు, బ్రయోఫైటాలో గ్యామటోఫైటిక్ స్టేజ్ మాత్రమే ఇండిపెండెంట్, స్పోరోఫైట్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ద గ్యామటోఫైట్. కానీ టెరిడోఫైటాకు వచ్చేసరికి స్పోరోఫైటిక్ ఫేజ్, గ్యామటోఫైటిక్ ఫేజ్ రెండు ఇండిపెండెంట్ అని చెప్తున్నాం. ఓకే, వాట్ ఈజ్ ఎనాటమీ ఆఫ్ దిస్ టెరిడోఫైటిక్ ప్లాంట్? ద వాస్కులర్ టిష్యూ ఫ్లోయమ్ అండ్ జైలమ్ ఆర్ సీన్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ టెరిడోఫైటా ప్లాంట్స్. సో ఎనాటమీ చూస్తే కనుక వాస్కులర్ టిష్యూ అంటే ఏంటి, ఫ్లోయమ్ అండ్ జైలమ్. సో జైలమ్ అండ్ ఫ్లోయమ్ని ఎందుకు వాస్కులర్ టిష్యూ అంటామంటే ఇది ఒక ట్యూబ్యులర్ ఫామ్ని ప్రొడ్యూస్ చేసి రూట్ నుంచి పైన లీవ్స్ వరకు లాస్ట్ చివర కొమ్మ వరకు కూడా కంప్లీట్గా మినరల్స్, వాటర్స్ అండ్ ప్రోటీన్స్ని కింద నుంచి అందిస్తుంది రూట్స్ నుంచి. సో అందుకని వీటిని వాస్కులర్ టిష్యూ అన్నాం. సో జైలమ్ అండ్ ఫ్లోయమ్ ఇవి రెండు కూడా ఫస్ట్ టైం ఫామ్ అయ్యేది టెరిడోఫైటిక్ ప్లాంట్స్లో మాత్రమే.
Because of this, pteridophytes are referred as first vascular plants or vascular cryptogams. So, vascular tissue అనేది ఇందులో మాత్రమే ఫస్ట్ ప్రొడ్యూస్ అయింది కాబట్టి ఫస్ట్ వాస్కులర్ ప్లాంట్స్ అంటున్నాము లేదా వాస్కులర్ క్రిప్టోగామ్స్ అంటున్నాము. క్రిప్టోగామ్స్ అంటే ఏంటి? నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. నెక్స్ట్, ఇన్ టెరిడోఫైట ప్లాంట్స్ ద జైలమ్ కన్సిస్ట్ ఆఫ్ ట్రాకిడ్స్ ఓన్లీ. సో జైలమ్ అండ్ ఫ్లోయమ్ మనం కంప్లీట్గా చదివితే జైలంలో ఇంకా చాలా సబ్ సెక్షన్స్ ఉంటాయి, కానీ టెరిడోఫైటాలో ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇనిషియేషన్ జైలంలో ట్రాకిడ్స్ మాత్రమే ఉంటున్నాయి. జైలం ఎలిమెంట్స్ కానీ జైలం పారెన్కైమ ఇవన్నీ కూడా యాబ్సెంట్. అలాగే ఫ్లోయంకి వస్తే సీడ్ సెల్స్ ఉన్నాయి, కంపానియన్ సెల్స్ యాబ్సెంట్. నెక్స్ట్, ఆల్బుమిన్ సెల్స్ ఆర్ ప్రెజెంట్ యాజ్ అ సబ్స్టిట్యూట్ టు కంపానియన్ సెల్స్ విచ్ హెల్ప్ ఇన్ ద ప్రోటీన్ స్టోరేజ్. సో కంపానియన్ సెల్స్ ఫ్లోయంలో యాబ్సెంట్ కాబట్టి ప్రోటీన్ని స్టోర్ చేయడానికి ఆల్బుమిన్ సెల్స్ అనేవి ఇక్కడ ప్రొడ్యూస్ అవుతున్నాయి. దట్ ఈస్ అబౌట్ ద అనాటమీ ఆఫ్ టెరిడోఫైటిక్ ప్లాంట్స్. నెక్స్ట్, రిప్రొడక్షన్. ఏసెక్షువల్ రిప్రొడక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద స్పోరోఫైటిక్ ఫేజ్ త్రూ స్పోర్స్. సో ఏసెక్షువల్ రిప్రొడక్షన్ ఎలా జరుగుతుందంటే స్పోర్స్ ద్వారా జరుగుతుంది. దట్ డెవలప్మెంట్ ఆఫ్ స్పొరాంజియా అక్కర్స్ ఇన్ టూ వేస్. సో డెవలప్మెంట్ టూ వేస్లో జరుగుతుంది. ఫస్ట్ వన్ యూస్పొరాంజియేట్, సెకండ్ వన్ లెప్టోస్పొరాంజియేట్. సో యూస్పొరాంజియేట్ మెథడ్ని స్పొరాంజియా ఎప్పుడైతే గ్రూప్ ఆఫ్ ఇనిషియల్స్ నుంచి ప్రొడ్యూస్ చేస్తుందో దాన్ని యూస్పొరాంజియేట్ అంటాం. లెప్టోస్పొరాంజియేట్ అంటే ఒక సింగిల్ ఇనీషియల్ నుంచి వస్తే మాత్రమే దాన్ని లెప్టోస్పొరాంజియేట్ టైప్ అంటాం. సో ఈ టూ మెథడ్స్ మనం టెరిడోఫైటాలో చూడొచ్చు. నెక్స్ట్, హోమోస్పోరస్. ద స్పోర్స్ ఫార్మ్డ్ ఇన్ ఎ స్పొరాంజియా ఆర్ సిమిలర్ విచ్ ఇస్ సీన్ ఇన్ ప్రిమిటివ్ టెరిడోఫైట్స్. హోమోస్పోరస్ అంటే ఏంటి? ప్రొడ్యూస్ అయిన స్పోర్స్ అన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి. ఓకే, డిఫరెన్షియేషన్ ఉండదు, వాటిని హోమోస్పోరస్ అంటాం. అవి ప్రిమిటివ్ టెరిడోఫైట్స్లో కనిపిస్తాయి. హెటెరోస్పోరస్ అంటే స్పొరాంజియోలో ఫామ్ అయిన స్పోర్స్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి, అంటే వాటిని మనం డిఫరెన్షియేట్ చేసి చెప్పచ్చు. ఈ హెటెరోస్పోరస్ కండిషన్ అనేది అడ్వాన్స్డ్ టెరిడోఫైట్స్లో చూడొచ్చు. నెక్స్ట్, ఇక్కడ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్స్ కూడా డిఫర్ అవుతున్నాయి. సో రిప్రొడక్టివ్ స్ట్రక్చర్కి వస్తే మేల్ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్ని యాంథ్రీడియం అని, ఫీమేల్ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్ని ఆర్కిగోనియం అని చెప్తాం. యాంథ్రీడియం క్లబ్ షేప్లో ఉంటుంది, ఆర్కిగోనియం ఫ్లాస్క్ షేప్లో ఉంటుంది. సో ఆర్కిగోనియా ఒక మ్యాలిక్ యాసిడ్ అనే సబ్స్టెన్స్ని సెక్రెట్ చేయటం వల్ల మేల్ గ్యామెట్స్ని అట్రాక్ట్ చేస్తుంది. ఓకే, సో వాట్ ఈజ్ అబౌట్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ద టెరిడోఫైట? సో లైఫ్ సైకిల్ ఎలా ఉంటుందంటే హెటెరోమార్ఫిక్ ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్ అని చెప్తున్నాం. ఎందుకని? హెటెరో అంటే డిఫరెంట్, మార్ఫిక్ అంటే మార్ఫాలజీ. ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్ అంటే ఒక జనరేషన్ తర్వాత ఇంకొక జనరేషన్ ఆల్టర్నేట్గా రిపీటెడ్గా వస్తూనే ఉంటుంది. ఏ జనరేషన్స్ వస్తున్నాయి ఇక్కడ? ఒక గ్యామెటోఫైటిక్ స్టేజ్, స్పోరోఫైటిక్ స్టేజ్, మళ్ళీ గ్యామెటోఫైట్, మళ్ళీ స్పోరోఫైట్, ఇలా వస్తున్నాయి కాబట్టి ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్ అన్నాం. ఈ రెండు స్టేజెస్ చూడటానికి మార్ఫాలజీ డిఫరెంట్గా ఉంది కాబట్టి హెటెరోమార్ఫిక్ ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్ అంటున్నాం. ఓకే, ద హ్యాప్లాయిడ్ గ్యామెటోఫైట్ అండ్ ద డిప్లాయిడ్ స్పోరోఫైట్ డిఫర్ మార్ఫలాజికల్లీ. సో మార్ఫలాజికల్గా చూస్తే రెండు వేరువేరుగా ఉంటున్నాయి. ఈ గ్యామెటోఫైటిక్ ఫేజ్ ఒకటి, స్పోరోఫైటిక్ ఫేజ్ని ఆల్టర్నేట్గా వస్తుంది. సో అందుకని హెటెరోమార్ఫిక్ ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్ అని చెప్పాం. ఓకే, సో దిస్ ఈస్ ద లైఫ్ సైకిల్ వీ కెన్ సీ ఆఫ్ టెరిడోఫైట్స్. దిస్ ఈజ్ అ స్పోరోఫైట్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ రూట్, స్టెమ్ అండ్ లీవ్స్. లీవ్స్ని మనం ఇక్కడ చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి ఫ్రాన్స్ అంటున్నాం. సో స్పోరోఫైటిక్ స్టేజ్ నుంచి మనం చూస్తే క్లస్టర్స్ ఆఫ్ స్పోర్స్ ఉన్నాయి. ఈ స్పోర్స్ అన్నీ ఎలా లిబరేట్ అవుతున్నాయి? ఆఫ్టర్ మియోసిస్. వీటిని స్పొరాంజియా అంటున్నాము. స్పొరాంజియాలో స్పోర్ మదర్ సెల్స్ ఉంటాయి. ఆ స్పోర్ మదర్ సెల్స్లో మియోసిస్ జరగటం వల్ల స్పోర్స్ లిబరేట్ అవుతున్నాయి. ఆ స్పోర్స్ లిబరేట్ అయినవన్నీ కూడా మళ్ళీ గ్యామెటోఫైటిక్ స్టేజ్ ఇంటర్మీడియట్గా వస్తుంది. ఆ గ్యామెటోఫైట్లో మేల్ గ్యామెట్స్ అలాగే ఫీమేల్ గ్యామెట్స్ వస్తున్నాయి. దీన్ని యాంథ్రీడియం అని, ఫీమేల్ ఆర్గాన్ని ఆర్కిగోనియం అని చెప్తున్నాం. ఈ ఆర్కిగోనియంలో ఎగ్ ఉంటుంది, మేల్ గ్యామెట్స్ అన్నీ కూడా స్పెర్మ్ని రిలీజ్ చేస్తాయి. ఈ స్పెర్మ్ ఎప్పుడైతే ఫీమేల్ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్లో ఉన్న ఎగ్ని మీట్ అవుతుందో దాన్ని ఫర్టిలైజేషన్ అంటాం. సో ఫర్టిలైజేషన్ రిజల్ట్స్ ఇన్ జైగోట్ విచ్ ఇస్ డిప్లాయిడ్ ఇన్ స్టేట్. సో ఇందాక మియోసిస్ జరిగినప్పుడు హ్యాప్లాయిడ్ స్పోర్స్ వచ్చినాయి కదా, అక్కడ నుంచి మళ్ళీ ఫర్టిలైజేషన్ జరిగేదాకా హ్యాప్లాయిడ్ స్టేజ్ కంటిన్యూ అవుతుంది. ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ జైగోట్ బికమ్స్ డిప్లాయిడ్, దట్ ఈస్ 2N.
సో ఈ జైగోట్ నుంచి మళ్ళీ మైటోసిస్ జరగడం వల్ల మాత్రమే స్పోరోఫైటిక్ స్టేజ్ అనేది వస్తుంది. సో స్పోరోఫైట్ ఇస్ డిప్లాయిడ్, వెరస్ గ్యామెటోఫైటిక్ హాప్లాయిడ్. ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో గ్యామెటోఫైట్ అండ్ స్పోరోఫైట్ ఇక టూ స్టేజెస్ కూడా ఇండిపెండెంట్ అని చెప్తున్నాం. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో నెక్స్ట్ క్లాసిఫికేషన్. సో టెరిడోఫైట్ అని స్మిత్ అనే పర్సన్ క్లాసిఫై చేయడం జరిగింది. సో స్మిత్ క్లాసిఫికేషన్ ఇప్పుడు మనం చదువుతున్నాం. 1955లో వాస్కులర్ క్రిప్టోగ్యామ్స్ని 4 డివిజన్స్గా డివైడ్ చేయడం జరిగింది టెరిడోఫైటా. సో దోస్ ఇంక్లూడ్ సైలోఫైటా, లిపిడోఫైటా, కెలామోఫైటా అండ్ టీరోఫైటా. సో సైలోఫైటాలో చూస్తే ఇవన్నీ ఓల్డెస్ట్ నోన్ వాస్కులర్ ప్లాంట్స్ అంటున్నాం, ఎందుకంటే టెరిడోఫైటాలో ఉన్నవన్నీ ఫస్ట్ ప్రిమిటివ్ ప్లాంట్స్ అంటున్నాం కదా. సో అవన్నీ కూడా ఓల్డెస్ట్ వాస్కులర్ ప్లాంట్స్ అని చెప్పచ్చు. దీస్ ఇంక్లూడ్ ఫాసిల్స్. ఫాసిల్స్ అంటే ఏంటి? శిలాజాలు. అంటే ప్రజెంట్ అవి భూమి మీద లేవు, ఒకప్పుడు ఉన్నాయి. ఒకప్పుడు ఉన్నాయి కాబట్టి వాటి యొక్క శిథిలాలు కనుక మనకు దొరికితే వాటిని మనం ప్రిజర్వ్ చేసుకుని చూస్తున్నాం, వాటిని ఫాసిల్స్ అంటాం. ద స్పోరోఫైటిక్ ప్లాంట్ బాడీ సింపుల్ అండ్ డిఫర్ ఫ్రమ్ ఆల్ అదర్ వాస్కులర్ ప్లాంట్స్ ఇన్ బీయింగ్ రూట్లెస్. సో ఈ స్పోరోఫైటిక్ ప్లాంట్ బాడీ చాలా సింపుల్గా ఉంటుంది, కానీ మిగతా వాస్కులర్ ప్లాంట్స్లో ఏ విషయంలో డిఫర్ అవుతుంది అంటే వీటికి రూట్ ఉండదు. సో దట్ ఈస్ అబౌట్ సైలోఫైటా హ్యావింగ్ ద ఎగ్జాంపుల్ రైనియా. సో ఇక్కడ రైనియా ప్లాంట్ మనం చూడొచ్చు, వీటికి రూట్ లెస్ అంటున్నాం, రూట్ ఉండదు, స్టెమ్ ఉంటుంది, రైజాయిడ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా రూట్ కాదు, రూట్ ప్లేస్లో ఉన్న రైజాయిడ్స్. అండ్ దెన్ వీ కెన్ సీ హియర్ ద లీవ్స్, లీఫ్ లైక్ స్ట్రక్చర్స్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ రైనియా. నెక్స్ట్ లైకోఫైటా ఆర్ లెపిడోఫైటా. సో ఈ డివిజన్లో లివింగ్ జెనీరా ఉన్నాయి, ఫాసిల్ జెనీరా రెండు ఉన్నాయి. లివింగ్ జెనీరా ఎగ్జిస్ట్ అవుతూ ఉంటున్నాయి, అలాగే ఫాసిల్ జెనీరా కూడా ఇందులో కనిపిస్తాయి లైకోఫైటాలో. ద స్పోరోఫైట్ ఈజ్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ రూట్, స్టెమ్ అండ్ లీవ్స్. సో స్పోరోఫైట్ చూస్తే రూట్, స్టెమ్ అండ్ లీవ్స్ మూడు డిఫరెన్షియేట్ చేసి చెప్పచ్చు. ద లీవ్స్ ఆర్ స్మాల్ విత్ మిడ్రిబ్ అండ్ ఆర్ మైక్రోఫిల్లస్ టైప్. సో లీవ్స్ అన్నీ చాలా చిన్నగాను మిడ్రిబ్ కలిగి ఉండి మైక్రోఫిల్లస్ అంటున్నారు. అంటే మైక్రో మీన్స్ మనకి ఎప్పుడూ కనిపించే చిన్న ఆకులు మాత్రమే వీటిలో కనిపిస్తాయి లైకోఫైటాలు. మ్యాక్రోఫిల్లస్ లీవ్స్ అనేది అడ్వాన్స్డ్ స్టేట్లో నెక్స్ట్ డివిజన్లో కనిపిస్తాయి. ఇక్కడ స్టీల్ ఎలా ఉంటుంది? ప్రోటో స్టీల్. ప్రోటో మీన్స్ ప్రిమిటివ్ స్టీల్. సో స్టీలా రెవల్యూషన్ మనం నెక్స్ట్ చదువుతాము. స్టీలా రెవల్యూషన్ చదివితే ప్రోటో స్టీల్ గురించి ఇంకా క్లియర్గా తెలుస్తుంది. ఓన్లీ జైలమ్ ఈజ్ సరౌండెడ్ బై ద ఫ్లోయమ్, దాన్ని ప్రోటోస్టీల్ అంటాము. సమ్ ఫాసిలైజ్డ్ అండ్ లివింగ్ ఫార్మ్స్ ఆర్ సైఫనోస్టీలిక్ ఆర్ పాలీసైక్లిక్. అంటే సైఫనోస్టీల్ కానీ పాలీసైక్లిక్ కానీ కాంప్లికేటెడ్ స్టీలర్ ఫార్మ్స్. ఇందులో జైలమ్ ఫ్లోయమ్ ప్యాచెస్ వర్క్లా కనిపిస్తుంది. సో ఇక్కడ అడ్వాన్స్డ్ స్టేజ్ అని చెప్పచ్చు. యూజువల్లీ మెరిస్టమాటిక్ టిష్యూ ఈజ్ యాబ్సెంట్ ఇన్ టెరిడోఫైటా, సో నో సెకండరీ గ్రోత్ ఇన్ ద స్టెమ్. సో ఇక్కడ మెరిస్టమాటిక్ టిష్యూ అబ్సెంట్ కాబట్టి టెరిడోఫైటా ప్లాంట్స్లో సెకండరీ గ్రోత్ అనేది ఇక్కడ జరగట్లేదు. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ లైకోఫైటా ఆర్ లెపిడోఫైటా. ఐసోయిటిస్ అనే ఒక్క మెంబర్లో మాత్రమే మెరిస్టమాటిక్ టిష్యూ ఉంటుంది, సెకండరీ గ్రోత్ జరుగుతుంది. ఇందులో హోమో అండ్ హెట్రోస్పోరస్ రెండు ఫార్మ్స్ కనిపిస్తాయి. స్పొరాంజియా లీవ్స్ పైన ఉంటాయి. ఆ స్పొరాంజియానే మనం ఇప్పుడు ఏమంటున్నామంటే స్పొరాంజియా ఉన్న లీవ్స్ కాబట్టి వాటిని స్పోరోఫిల్స్ అని చెప్తున్నాం. ఈ స్పోరోఫిల్స్ అన్నీ అగ్రిగేట్లా ఉంటాయి, అంటే గ్రూప్స్లా ఉంటాయి, వాటిని మనం కోన్స్ అని చెప్తున్నాం. సో గ్యామెటోఫైట్స్ అన్నీ మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్, దట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ స్పోరోఫైట్. కొన్ని మాత్రం సాప్రోఫైటిక్, యాక్చువల్గా ఇప్పటివరకు ఇండిపెండెంట్ స్ట్రక్చర్ అని చెప్పాము, కానీ కొన్ని మెంబర్స్లో మాత్రమే ఫ్యూ మెంబర్స్ ఆర్ సాప్రోఫైటిక్. సాప్రోఫైటిక్ అంటే ఏంటి? విచ్ డిపెండ్స్ ఆన్ ద డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్. ఓకే, సో వీ కెన్ సీ హియర్ ద లైకోపోడియం స్ట్రక్చర్ విచ్ ఈస్ హ్యావింగ్ కోన్స్ ఆర్ స్ట్రోబైలై ఆన్ ద అపెక్స్. దిస్ ఈజ్ రూట్స్ వెరస్ స్టెమ్ అండ్ హ్యావింగ్ లీవ్స్ ఎట్ ద ఎపికల్ రీజియన్. సో ఫస్ట్ వన్ ఈజ్ లైకోపోడియం క్లెవాటమ్ విచ్ షోస్ ద స్ట్రోబైలై. సో నెక్స్ట్ వన్ లీఫ్ అరేంజ్మెంట్ ఇన్ ద లైకోపోడియం. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీవ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి, ఒక్కొక్క స్పీషీస్లో ఒక్కొక్క
లీఫ్ అనేది. ఓకే, నెక్స్ట్ వన్ కెలామోఫైటా ఆర్ ఆర్థోఫైటా ఆర్ స్పినోఫైటా. సో ఇక్కడ ఏ పేరుతో చెప్పినా డివిజన్ ఒకటే. స్పినోఫైటా అంటే స్పినాప్సిడా అని చెప్పొచ్చు. దీంట్లో ఉన్న మెంబర్స్ అన్నిటినీ మనం కామన్ నేమ్గా హార్స్ టెయిల్స్ అంటున్నాం. ఓకే, ఎందుకంటే ఆ లీవ్స్ని చూస్తే మనకి హార్స్ టెయిల్ అనేది గుర్తొస్తుంది. దే ఆర్ క్యారెక్టరైజ్డ్ బై ద జాయింటెడ్ స్టెమ్ విత్ డిస్టింక్ట్ నోడ్స్ అండ్ ఇంటర్నోడ్స్. సో ఇవన్నీ కూడా జాయింటెడ్ స్టెమ్ ఉండి డిస్టింక్ట్గా నోడ్స్ని ఇంటర్నోడ్స్ని మనం స్పెసిఫై చేసి చూపించవచ్చు. స్పోరోఫైట్లో రూట్, స్టెమ్, లీవ్స్ మూడు ఉంటాయి. లీవ్స్ అన్నీ కూడా ఓరల్డ్గా ఉంటాయి. సో చుట్టూ ఒక్కసారే గ్రూప్గా ఒక్క చోటే ఉంటాయి. స్పొరాంజియా ఓరల్స్లో ఎరేజ్ అయ్యి ఆ స్పొరాంజియా ఫోర్స్ అన్నీ కూడా, స్పొరాంజియా స్పోర్స్ అన్నీ వెజిటేటివ్ లీవ్స్కి డిఫరెంట్గా ఉంటాయి. స్పొరాంజియా ఉన్న లీవ్స్ని, స్పొరాంజియా లేని లీవ్స్ని మనం డిఫరెంట్ చేసి చూపించవచ్చు. గ్యామెటోఫైట్స్ అన్నీ కూడా ఎగ్జోస్పోరిక్గానే డెవలప్ అవుతాయి. అవి కూడా గ్రీన్ కలర్లో ఉంటాయి బికాస్ దే ఆర్ ఇండిపెండెంట్ అని చెప్తున్నాం. దే ఆర్ హ్యావింగ్ అ క్లోరోఫిల్ టిష్యూ. ఎగ్జాంపుల్ ఈక్విసిటమ్. సో ఇక్కడ ఈక్విసిటమ్ స్ట్రక్చర్ చూడొచ్చు. ఇది ఓరల్డ్ లీవ్స్. ఈ స్టెమ్ చూడండి, ఇట్ ఈస్ డిస్టింక్ట్ విత్ నోడ్స్ అండ్ ఇంటర్నోడ్స్. సో హియర్ వీ కెన్ సీ ద రైజోమ్, అడ్వెంటీషియస్ రూట్స్ అండ్ ద ట్యూబర్స్ ఫార్మ్డ్ విత్ ఇన్ ద అండర్ గ్రౌండ్. అండ్ దిస్ ఈస్ ద ఈక్విసిటమ్ స్టెమ్ హ్యావింగ్ ఓరల్డ్ లీవ్స్ అండ్ ఆల్సో సమ్ ఆఫ్ స్కేల్ లీవ్స్. సో ఇక్కడ కూడా మనం స్కేల్ లీవ్స్ని ఈజీగా ఐడెంటిఫై చేసి చెప్పచ్చు. దిస్ ఇస్ కాల్డ్ స్ట్రోబైలస్ ఆర్ కోన్ విచ్ ఈస్ అ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్ ఎట్ ద ఎపికల్ రీజియన్. నెక్స్ట్ ఫిలికోఫైటా ఆర్ టీరోఫైటా. ఇవన్నీ కూడా మోస్ట్ ఇవాల్వ్డ్ ప్లాంట్స్, ఎందుకంటే లాస్ట్ డివిజన్ కదా. ఇందులో అన్ని ఇవాల్వ్డ్ ప్లాంట్స్ ఉంటాయి కాబట్టి వీటిని ఫర్న్స్ అంటున్నాము. ఇవి మాయిస్ట్ షేడీ ప్లేసెస్లోను, కొన్ని ఆక్వాటిక్ రీజియన్స్లోనూ ఉంటాయి. ఒక ఫ్యూ మెంబర్స్, వన్ ఆర్ టూ మెంబర్స్ మాత్రం ఎపిఫైటిక్ అని చెప్పచ్చు. ఎపిఫైటిక్ అంటే ద ప్లాంట్స్ విచ్ డిపెండ్ ఆన్ ద అదర్ ప్లాంట్, దట్ ఈస్ కాల్డ్ ఎపిఫైటిక్. సో ఇక్కడ కూడా స్పోరోఫైట్ రూట్, స్టెమ్ అండ్ లీవ్స్గా డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఇక్కడ లీవ్స్ని మాత్రం మనం ఫ్రాన్స్ అంటున్నాం. ఇక్కడ ఈ లీవ్స్ని ఫ్రాన్స్ అని ఎందుకు అంటున్నాము అంటే ఇవి మ్యాక్రోఫిల్లస్ స్ట్రక్చర్స్ అనమాట, మెగాఫిల్లస్. ఇందాక మనం మైక్రోఫిల్లస్ స్ట్రక్చర్స్ చూసాము, ఇక్కడ మెగాఫిల్లస్ చాలా పెద్ద లీవ్స్ చూస్తాము. వీటికి డైకాటమస్ వినేషన్ కూడా ఉంటుంది. ఇక్కడ పీటియోల్ని ఆర్ ర్యాకిస్, పీటియోల్ మీన్స్ ద స్టాక్ ఆఫ్ ద లీఫ్ ఈస్ కాల్డ్ పీటియోల్. ఈ పీటియోల్ ఆర్ ర్యాకిస్ కవర్ చేసి ఒక బ్రౌన్ హెయిర్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది, దాన్ని రెమెంటా అని చెప్తాం. సో ఇక్కడ మెగాఫిల్లస్ లీవ్స్ ఉంటాయి. అండ్ ఎప్పుడైతే యంగ్ లీవ్స్ని మనం చూస్తే అవన్నీ సర్సినేట్ వర్నేషన్ని చూపిస్తాయి. సర్సినేట్ వర్నేషన్ అంటే కాయిల్ అయిపోయి ఉంటాయి, లీఫ్ అంతా కూడా బ్రాడ్గా కనిపించదు, కాయిల్ అయ్యి కాయిల్డ్ స్ట్రక్చర్గానే మనకి కనిపిస్తుంది. ద వాస్కులార్ సిలిండర్ వేరీస్ ఫ్రమ్ ప్రోస్టీల్, సొలనోస్టీల్, సైఫనోస్టీల్, డిక్టియోస్టీల్ అండ్ పాలీసైక్లిక్ టైప్స్. సో ఇక్కడ ఆల్మోస్ట్ స్టీలర్ రివల్యూషన్లో మనం ఎన్ని టైప్స్ స్టీల్స్ అయితే చూస్తామో చాలా వరకు అన్ని టైప్స్ మనం ఫిలికోఫైటా ఆర్ టీరోఫైటాలో చూడొచ్చు. ఓకే, హియర్ వీ ఇంక్లూడ్ ద ఎగ్జాంపుల్ మార్సీలియా. సో మార్సీలియాని కనుక చూస్తే దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ మార్సీలియా విచ్ ఇస్ హ్యావింగ్ ఎ రూట్స్ ఇన్ ద అండర్ గ్రౌండ్ పార్ట్ అండ్ వెర్ ఆస్ ద స్పోరోఫైట్ హ్యావింగ్ రూట్స్ అండ్ స్టెమ్ విచ్ ఈస్ ఏ హ్యావింగ్ లాంగ్ పీటియోల్. ఇక్కడ స్టెమ్ అంతా కూడా ప్రోస్ట్రేట్గా ఉంటుంది బట్ లీఫ్ అరైజెస్ డైరెక్ట్లీ విత్ ఎ లాంగ్ పీటియోల్. సో ఈ పీటియోల్కి బేసల్ పార్ట్లో మాత్రమే మనం స్పోరోకార్ప్ అనే స్ట్రక్చర్ చూస్తాం. ఓకే, సో ఈ స్పోరోకార్ప్లోనే మనం స్పోర్ ప్రొడ్యూసింగ్ ఆర్గాన్స్ అని చెప్తాం. ఓకే, సో దిస్ ఈస్ ద యంగ్ లీఫ్ విచ్ షోస్ ద సర్సినేట్ వర్నేషన్ అండ్ దిస్ ఈస్ ద మెచ్యూర్డ్ లీఫ్ ఆల్సో కాల్డ్ ఫ్రాన్స్, మెగాఫిల్లస్ లీవ్స్ అని కూడా చెప్తున్నాం. క్లియర్? సో దట్ ఈస్ అబౌట్ ద ఫోర్త్ డివిజన్. మార్సీలియా అండ్ సాల్వీనియా డెవలప్ ఏ స్పెషల్ స్ట్రక్చర్ కాల్డ్ స్పోరోకార్ప్స్. మనం ఆల్రెడీ స్పోరోకార్ప్స్ చూసాము. ఆ స్పోరోకార్ప్ అన్నీ కూడా గ్రూప్గా వస్తున్నాయి. స్పొరాంజియా అన్నీ డెవలప్ అయ్యేది ఎప్పుడు గ్రూప్గా వస్తాయి, వాటిని సారై అంటున్నాం. ఈ సారైని ప్రొటెక్ట్ చేయటానికి ఒక మెంబ్రేన్ ప్రొడ్యూస్ అవుతుంది, దాన్ని ఇండ్యూసియం అంటాం. సో ఈ ప్లాంట్స్ అన్నీ కూడా హోమోస్పోరస్గాను కొన్ని హెట్రోస్పోరస్గాను ఉంటాయి. దీనికి ఎగ్జాంపుల్ మార్సీలియా అండ్ సాల్వీనియా. ఈ స్పోర్స్ అన్నీ జర్మినేట్ అయితే
దే గివ్స్ రైస్ టు ఏ ఆటోట్రాఫిక్ ప్రోథాలస్. సో స్పోర్స్ జర్నేట్ అయితే వచ్చే గ్యామటోఫైటిక్ ప్లాంట్ బాడీ, మళ్ళీ ఇండిపెండెంట్ స్ట్రక్చర్ కాబట్టి ఆటోట్రాఫిక్ అని చెప్పాం. ఆటోట్రాఫిక్ ప్రోథాలస్ని ఇస్తుంది. దట్ ఇంక్లూడ్ ఎగ్జాంపుల్ మార్సిలియా. ఓకే, దట్ ఈస్ అబౌట్ ద టెరిడోఫైటా జనరల్ క్యారెక్టర్స్ అండ్ క్లాసిఫికేషన్. సో ఇప్పటి వరకు మనం జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ టెరిడోఫైటా వెరాస్ అనాటమీ మనం స్ట్రక్చర్ చూసాం, అనాటామికల్ స్ట్రక్చర్, అలాగే రిప్రొడక్షన్ ఎలా జరుగుతుంది, వాటి లైఫ్ సైకిల్ ఎలా ఉండొచ్చు, అండ్ ఫైనల్లీ ద క్లాసిఫికేషన్, పర్టికులర్లీ స్మిత్ ఎలా క్లాసిఫై చేస్తున్నారు, సైలోఫైటా, లైకోఫైటా, స్పినోఫైటా అండ్ టీరోఫైటా. ఓకే, క్లియర్ ఆల్ ఆఫ్ యూ? థ్యాంక్ యూ. వీ విల్ మీట్ ఇన్ ద